केंद्र में तेरह साल बीजेपी की सरकार रही उसमें पिछले आठ साल से केंद्र में बीजेपी की सरकार है इस दौरान एक भी परिवार कश्मीरी पंडितों का एक भी सिंगल परिवार क्या वो जाके वापस वहां पे रिहैबिलिटेशन हुआ है उसका क्या उसका पुनर्वास हुआ है वापस कश्मीर में एक भी परिवार वापस नहीं गया బీజేపీనే కేకీయా కేవలర్ కేవల శుద్ధ రాజనీతికి ముద్దకి అదండి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిపక్షాల ప్రధాన అభ్యర్థి శ్రీ కేజ్రీవాల్ గారు ఏమన్నారో విన్నారు కదా బీజేపీ పదమూడు సంవత్సరాలు అధికారంలో ఉంది అంతేకాకుండా గత ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూస్గా పదవిలో ఉంది ఆయన కాశ్మీర్లోంచి పారిపోయి వచ్చిన ఒక్క కుటుంబాన్నైనా తిరిగి కాశ్మీర్లోకి పంపించారా అని ఈయన అడుగుతున్నాడు తెల్ల చొక్క తొడుక్కున్న ఈ చొక్క మేధావి కోరిక ఏంటి ఇప్పుడు ఉన్న కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చిన పండిట్లందరినీ అందరినీ కాశ్మీర్లోకి పంపించేస్తే అక్కడ తోడేళ్ళు రెడీగా ఉన్నాయి కదా తోడేళ్ళు ఈ లాంటి ఈ కాశ్మీరీ పండిట్లను అది కోసుకు తినేయాలి ఐ మీన్ నరికి చంపేయాలి అది వీళ్ళ కోరిక అది జరగట్లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాశ్మీరీ పండిట్లే కాదు మీరైనా నేనైనా ఏ ముస్లిమేతరుడైనా కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకోవాలి అంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలి అంటే సంబంధిత బిల్లులు ఉభయ సభలలోనూ ఆమోదం పొందాలి వాజ్పేయి గారి కాలంలో కానీ మోడీ గారి మొదటి ఐదేళ్ల కాలంలో కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ బిల్లులు పెడితే ఉభయ సభలలోనూ ఆమోదం పొందే అవకాశం ఉందా లేదు కదా అటువంటిప్పుడు ఆ బిల్లులు వాళ్ళు పెట్టగలరా అక్కడ ఉభయ సభలలోనూ ఇట్టి బిల్లులైనా ఆమోదించుకోగలము అన్న నమ్మకం వచ్చిన తర్వాత బిల్లులు పెట్టారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఆ తర్వాత కాలానుగుణంగా రోషిని చట్టం కూడా రద్దయింది కాశ్మీరీ కశ్మీరీ పండితులతో పాటు భారత పౌరులు అందరూ కశ్మీర్లో స్థిర నివాసం ఏర్పరచుకోనడానికి చట్టపరమైన అవరోధాలన్నీ తొలగిపోయినాయి అయినా ఇప్పటికీ కశ్మీరీ పండితులను కశ్మీర్లోకి తరలించలేము ఎందుకు అంటే చట్టాలతో పాటు అక్కడి మనుషులలో కూడా తగిన మార్పులు రావాలి డెబ్భై ఏళ్ళగా ఒక రకమైన మానసిక భావనతో పెంచబడిన వాళ్ళు అన్యమతస్థులు అందరితోటి కలిసిమెలిసి జీవించాలి అన్న భావనలోకి రావడానికి చాలా సమయం పడుతుంది అక్కటి ప్రజలు అటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకోవడానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అలా చేయకుండా ఇప్పటికిప్పుడు కశ్మీరీ పండితులందరిని కాశ్మీర్లోకి పంపితే గనక తోడేళ్ల గుంపులోకి మేక పిల్లలను పంపినట్లే అక్కడ ఆవురావురు అంటున్న తోడేళ్ళు ఈ మేక పిల్లలను హోసుకు తింటాయి ఐ మీన్ నరికి చంపుతాయి ఈ విషయం అంత పెద్ద కేజ్రీవాల్ గారికి తెలీదా తెలుసు ఎందుకు తెలీదు కానీ ఇప్పటికిప్పుడు కశ్మీరీ పండితులను అక్కడికి పంపించేయండి అని ఎందుకు అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు అంటే బతికే ఉన్న ఈ కొద్దిపాటిని కాశ్మీరీ పండితులు కూడా చనిపోతారు అట్లా హిందువులు చనిపోవడానికి ఈయన సహకరించారు కాబట్టి హిందూవేతరులందరూ ఆయనకు గంపగుతగా ఓట్లేస్తారు ఆయన ప్రధానమంత్రి అయిపోవచ్చు అది ఆయన ఆశ మిత్రులరా ఈ ప్రశ్న ఏదో బాగుంది అని హిందూ హిందూ అంటున్న బీజేపీ పదమూడు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక్క కశ్మీరీ పండితుడిని కూడా తిరిగి కశ్మీర్లోకి పంపలేదు హిందూ అని పదం వీళ్ళు వాడుకోవడమే కానీ హిందువులకు సాయం చేయరు అంటూ ఈ మేధావులు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు మీ ఎదురుగా ఎవరన్నా అటువంటి వాళ్ళు మాట్లాడితే గనక మనం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మిత్రులారా హిందువులు నిజాలను తెలుసుకుంటున్నారు హిందువులు ఏకీకృతం అవుతున్నారు అని గిలగిల్లాడిపోతున్నారు ఈ మేధావులు ఇటువంటి సమయంలోనే మనం అప్రమత్తంగా ఉండాలి ఉంటారు నమస్కారం మన్మాదంపై రామబాణం